హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవిజయం ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈ కొత్త రెవెన్యూ చట్టం వల్ల బీఆర్ఓ కానివ్వండి, అట్లాగే ఇప్పటికే పనిచేస్తున్నటువంటి రెవెన్యూ ఉద్యోగుల పరిస్థితి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు, కాబట్టి ఆ టాపిక్ మీద వీడియో చేయడం జరిగింది. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, అట్లాగే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో విషయానికి వచ్చినట్లయితే, ఎవరైతే ఇప్పటికే వీఆర్ఓ కానివ్వండి, వీఆర్ఏలుగా పనిచేస్తున్నారో వాళ్లను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కలిపేటటువంటి అవకాశం ఉన్నది. సో ఈ వీఆర్ఓ వీఆర్ఏలను గ్రామస్థాయిలో పంచాయతీలో విలీనం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి పంచాయతీ డిపార్ట్మెంట్స్లో. అట్లాగే ఇంకా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని వ్యవసాయ శాఖలో విలీనం చేసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో వ్యవసాయ శాఖ అయినా చేయొచ్చు, మున్సిపల్ శాఖ అయినా చేయొచ్చు, కాకపోతే వీరి జాబ్స్కి ఎటువంటి ప్రమాదం అయితే లేదు ఖచ్చితంగా. అయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వ్యవసాయ శాఖ కానివ్వండి, ఖచ్చితంగా విలీనం చేసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అట్లాగే మొన్ననే వీఆర్ఓ రిక్రూట్మెంట్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి కాబట్టి, సో వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళను కూడా ఏదైనా డిపార్ట్మెంట్లో విలీనం చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అకార్డింగ్ టు ద వేకెన్సీస్ మోస్ట్ ప్రాబబ్లీ పంచాయతీ డిపార్ట్మెంట్లో విలీనం చేసేటటువంటి అవకాశాలే ఉన్నాయి వీఆర్ఓలను. ఇది ఫ్రెండ్స్ మీకు సంబంధించినటువంటి విషయం. ఇంకా కేసీఆర్ గవర్నమెంట్ మరి ఏమేం మార్పులు చేయబోతుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ మార్పులు ఉన్నాయి, వీడియో నుంచి వరకు చూడండి. సో బర్త్ సర్టిఫికేట్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బిడ్డ పుట్టినప్పుడే బర్త్ సర్టిఫికేట్ మరి శాశ్వతంగా తన కుల ధృవీకరణ పత్రాన్ని అందించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో రెవెన్యూ ఆఫీసుల చుట్టూ కానివ్వండి, ఇంకా దేని చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి లేకుండా చేయబోతున్నారు. అట్లాగే ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉన్నదో వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు ఆ తెల్ల కార్డుని గులాబీ రంగుకి మార్చుకోవాలా ఖచ్చితంగా. అటువంటి ఫెసిలిటీస్ కూడా రాబోతున్నాయి, అటువంటి చేంజెస్ కూడా రాబోతున్నాయి. అట్లాగే ఈ పిఎస్సి వికలాంగులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా శాశ్వతంగా జారీ చేయనున్నారు. ప్రతిసారి పోయి ఇయర్కి ఒకసారి పోయి తెచ్చుకునేటటువంటి పరిస్థితి లేకుండా ఒకటేసారి శాశ్వత సర్టిఫికేట్ని జారీ చేయబోతున్నారు. సో అట్లాగే మరికొన్ని సర్టిఫికేట్స్ని ఇష్యూ చేసేటటువంటి అవకాశం మున్సిపాలిటీకి కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రెవెన్యూలో అవినీతి పెరిగిపోయిందని ముఖ్యమంత్రి గారు కామెంట్ చేయడం జరిగింది కాబట్టి, రెవెన్యూ నుంచి సర్టిఫికేట్లు జారీ చేసేటటువంటి అధికారము కొన్ని మున్సిపాలిటీకి కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే, రెవెన్యూలో మరి ఖచ్చితంగా అవినీతి ఉన్నదా, మరి భూ ప్రక్షాళనలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా ఫాస్ట్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇది చాలా ఇంపార్టెంట్, వినండి, అందరికీ ఉపయోగపడుతుంది కూడా. సో ఈ అవినీతి అనేది ఏ డిపార్ట్మెంట్ లేదు, అన్ని డిపార్ట్మెంట్లో ఉంది. సో రెవెన్యూలో కూడా ఉన్నది లేదు అని అనలేము. సో రెవెన్యూలో అవినీతి ఉన్నది కదా అని డిపార్ట్మెంట్ తీసేస్తా అంటే కూడా కరెక్ట్ కాకపోవచ్చు. సో పొలిటికల్ సిస్టంలో కూడా చాలామంది అవినీతి పరులు ఉన్నారు. అట్లా అని ఎమ్మెల్యేలు ఎంపీలుగా మొత్తం రాజకీయ వ్యవస్థను మొత్తం తీసేద్దామని అంటే కుదురుతుందా? కుదరదు కదా. సో ఇది కూడా అంతే. సరే, అది గవర్నమెంట్కి సంబంధించింది, పాలసీ డిసిషన్, మనకు సంబంధం అయితే లేదు. అయితే కన్క్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ సిస్టమ్ తీసుకోబోతున్నట్లు సమాచారము, అంటే ల్యాండ్ మీద టైటిల్ ఇస్తారన్నట్టు. సో దీన్ని కొంచెం ఈజీగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. కన్క్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ సిస్టమ్ ఏంది అని అంటే, దీని ద్వారా భూమి మీద రైతులకు ఖచ్చితమైనటువంటి టైటిల్ వస్తుంది. అంటే ప్రస్తుతం మనం రైతుల ల్యాండ్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఎవరి భూమి, సపోజ్ భూమి ఒక రైతు ఎక్స్ పేరు మీద ఉన్నది అని అనుకుంటే అతనికి ఒక సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుంది, ఫలానా భూమి రైతు ఎక్స్ మీద ఉన్నది అని. సో అటువంటి యాక్ట్ తీసుకోబోతున్నట్లు సమాచారం. సో ప్రస్తుతం ఏ విధమైనటువంటి విధానం ఉన్నదో చెప్తా చూడండి. ప్రస్తుతం టైటిలింగ్ సిస్టమ్ లేదండి, సేల్ డీడ్ అంటారు. సేల్ డీడ్ అంటే ఏంటి అని అంటే, ఫలానా భూమిని ఏ పర్సన్ నుంచి, ఒక ఏ వ్యక్తి నుంచి బి వ్యక్తికి అమ్మినట్లు మాత్రమే ఉంటుంది సేల్ డీడ్లా. సేల్ డీడ్లో ఏముంటుంది మనకు, క్రయావిక్రయాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. అర్థమవుతుందా? సో టైటిలింగ్ సిస్టమ్ అంటే ఏంది, మీరు ఒక వ్యక్తి నుంచి కొనుక్కున్నప్పుడు ఆ భూమి అనేది మీ పేరు మీదకి మారడం జరుగుతుంది, దాన్ని టైటిలింగ్ సిస్టమ్ అని అంటారు. మీకు పాస్బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఫలానా భూమి ఫలానా పర్సన్ మీద ఉన్నట్లు మీకు
పాస్బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒక నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కన్క్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ సిస్టమ్ అనేది వచ్చినట్లయితే. సో మీరు ఎవరి నుంచినైనా భూమి కొనుక్కున్నట్లయితే, సో ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నట్లయితే మాత్రము గవర్నమెంట్ అనేది మీకు పరిహారం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అనంటే, ఈ అకార్డింగ్ టు కన్క్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ సిస్టమ్ ప్రకారము భూమి మీ పేరు మీద అయింది అంటే మాత్రము, భూమి మీ పేరు మీద రిజిస్టర్ అయితే మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్కి మీరు కొంచెం అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. సో ఈ అమౌంట్ ఎందుకు తీసుకుంటారు అనంటే, మీ భూమిని ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. సో మీ భూమి ఏదైనా వివాదాలలో మీ నుంచి కోల్పోయేటటువంటి అవకాశం వస్తే మాత్రము మీకు గవర్నమెంట్ అనేది నష్టపరిహారం అనేది చెల్లిస్తుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ సిస్టమ్ ద్వారా లబ్ధి పొందేది రైతులు లబ్ధి పొందడం జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళ యొక్క భూమి డిస్ప్యూట్లో ఉంటే మాత్రము వాళ్లకు పరిహారం అనేది కంపల్సరీ గవర్నమెంట్ పే చేయాలి. సో దీనికోసము ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇద్దామన్నట్లు ప్రయత్నాలు జరుగుతున్నాయి గవర్నమెంట్. సో ప్రైవేట్ ఏజెన్సీకి బదులు మనకు గవర్నమెంట్ సంస్థలకే ఇచ్చినట్లయితే బాగుంటుంది. సో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉంటుంది. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ సిస్టమ్ ద్వారా చాలామంది లబ్ధి పొందుతారు, రైతులే కాదు. కొన్ని రోజుల తర్వాత సో మనకు ఈ నివాస స్థలం ప్లాట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్లకు సంబంధించి కూడా టైటిలింగ్ సిస్టమ్ అప్లై చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.